ద్వారకా తిరుమల క్షేత్ర వైభవం ఏమిటి? అక్కడి బ్రహ్మోత్సవాల విశిష్టత ఏమిటి? కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దివ్య క్షేత్రాల్లో ద్వారకా తిరుమల చాలా ప్రత్యేకమైందని, ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా ప్రత్యక్షమైనట్లు స్థల పురాణం తెలియజేస్తుందని, ద్వారక అనే ముని చీమల పుట్ట నుంచి వెంకటేశ్వర స్వామిని వెలికి తీయడం చేత ఈ ఆలయానికి ద్వారకా తిరుమల క్షేత్రమని పేరు వచ్చిందని, ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఈ ఆలయం దశరథ మహారాజు కాలం నాటిదని చెప్పబడుతుంది. ద్వారకుడనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదాలను తాను నిరంతరం సేవించాలనే వరాన్ని పొందాడు. ఆ వరం ద్వారా వెంకటేశ్వర స్వామి పాదాలను పూజించే హక్కు అతనికి దొరికిందని, అందువల్లనే అక్కడి ఆలయంలో స్వామివారిపై భాగాన్ని మాత్రమే దర్శించుకోవడం జరుగుతుందని, కనుక ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, స్వయం వ్యక్తమూర్తి వైశాఖ మాసంలో దర్శనమిచ్చినందువల్ల వైశాఖ మాసంలోనూ స్వామివారికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. వైశాఖ శుద్ధ దశమి నుంచి విధి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. అలాగే సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠించినందువల్ల ఆ మాసంలోనూ స్వామికి మరోమారు కళ్యాణోత్సవం నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా మారిందని, ద్వారకా తిరుమలేశుని వైశాఖ కళ్యాణోత్సవాలు వైఖానస ఆగమ పద్ధతిలో పాంచరాత్ర దీక్షతో నిర్వహిస్తారు. ఆ 8 రోజులు పాటు ద్వారకా తిరుమలలో ఆర్జిత సేవలను, నిత్య కళ్యాణోత్సవాలను రద్దు చేస్తారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు రోజుకొక వాహనంపై ద్వారకా వీధులలో స్వామి వివిధ అలంకారాలతో గ్రామోత్సవంలో భాగంగా ఊరేగుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.